వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నా పేరు శ్రీదేవి. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుండి వెళ్తూ శపథం చేసి వెళ్లారు. మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తాను అని బయటకు వెళ్లి ఆయన పార్టీ ఆఫీసులో కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తూ నా భార్యని ఇలా అన్నారు అలా అన్నారు అని అనడం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రచార కార్యదర్శి మరియు కొత్తపేట పిఎసిఎస్ చైర్పర్సన్ ముసునూరి వెంకటేశ్వరరావు అన్నారు. భువనేశ్వరి గారిని ఎవరూ ఏమీ అనలేదని, చంద్రబాబు నాయుడే బాబాయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి అని తెలుగుదేశం వాళ్ల చేత అనిపించారని, జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి తల్లి చెల్లి గురించి ఆయనే మాట్లాడారని, చంద్రబాబు కుప్పంలో ఓడిపోయి పార్టీ మీద సానుభూతి కోసం సొంత భార్యపై ఆయనే నిందలు వేసుకుని ముసలి కన్నీళ్లు పెడుతున్నారని ఆయన విమర్శించారు. పదవిలో ఉన్నంతకాలం జగన్మోహన్ దొంగ అంటూ ఆయనపై చాలా నిందలు వేసిన ఆయన ప్రజల మన్ననలు పొంది నేడు ముఖ్యమంత్రిగా మంచితనం చాటుకున్నారు అని, అలాగే మీరు కూడా ప్రజల మంచి కోరుకుంటూ ముందుకు రావాలని, దొంగ కన్నీళ్లు పెట్టి సానుభూతి చూపిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మరని అన్నారు. సరే, యాక్చువల్గా జరిగిన మొత్తం అన్ని అచ్చులు రావాలి. కొంగవీటి రంగయ్య గారు అచ్చుల దగ్గర నుంచి మాధవరెడ్డి గారు అచ్చ, మల్లి బాబ్జీ అచ్చ, అన్ని అచ్చులు రావాలని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈయన కుప్పంలో ఓడిపోయి ఆ ఫస్ట్ స్టేషన్లో ఉండి ఇంకా ఈ పార్టీని మనం ఎలాగా దీన్ని గట్టెక్కించలేమనే ఉద్దేశంతో ఆయన ఆఖరికి తన భార్య మీద కూడా అపరింద ఆయనే వేసుకుని దాన్ని సింపతి క్రియేట్ చేసుకోవాలని చూసుకుంటున్నాడు. కానీ ఈయన ముసలి కన్నీళ్ళు చూసి ఎవరు కూడా బాధపడే వాళ్ళు ఎవరు లేరు. ఈయన ప్రతిపక్షంలో నేను రూలింగ్లో అధికారంలో ఉన్నప్పుడు చాలా హుందాగా ఉండేవాడు అన్నాడు. ఏం హుందాగా ఉన్నాడు ఈయన? జగన్మోహన్ రెడ్డి గారిని దొంగ 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 అనేవాడు. ఆయన మీద ఏమీ లేకుండానే ఇలాగా ఏడ్చి మొగాడిని ఎవరు నమ్మరు. ఎన్నో కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ ఆయన కంట కన్నీరు ఏమీ లేదు. చాలాగా తీసుకున్నాడు. అలాగే చేత అయితే చాలాగా తీసుకుని ఇంకా ఎక్కువ ప్రజలతో మవేగమై ఆయన రావాలి తప్ప ఇలా ఏదో సింపతి క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఈయన్ని ఎవరు సొంత మామనే ఆయన వెన్నుపోటు పొడిచిన వాళ్ళని ఈయన ఎవరు నమ్మే రీతిలో లేదని చెప్పి చెప్తాను.